ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి పీఆర్సీపై వోల్టేజ్ పీఆర్సీ ఫిట్మెంట్ పీఆర్సై ప్రభుత్వం మాట ప్రకారంగానే దీని గురించి పూర్తి డీటెయిల్స్ అయితే తెలుసుకుందామండి ముందుగా వీడియోను లైక్ చేసి మీ తోటి ఉద్యోగమిత్రులకు వీడియోని షేర్ చేయవలసిందిగా మన టీం తరపున కోరుచున్నాం పీఆర్సీ ఫిట్మెంట్ నివేదిక పిఆర్సీ ఫిట్మెంట్ సాధన గురించి నిన్న డ్రామా అయితే జరగడం జరిగిందండి వేతన సవరణ కమిషన్ పీఆర్సీ నివేదిక కోసం సచివాలయ వేదిక ఉద్యోగ సంఘాలు నేతలు నిరసనకు దిగడం జరిగింది ఏపీ ఐకేఎస్ఆర్ చైర్మన్ బండి శ్రీనివాసరావు ఏపీ అమరావతి చైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వరరావు మరికొందరు ఐదున్నర గంటల పాటు పట్టుబెడలేదు బుధవారం మధ్యాహ్నం నాలుగు గంటలకు సచివాలయానికి వచ్చిన నేతలు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమీర్ శర్మను కలిశారు దీనిపై చర్చించేందుకు సీఎం క్యాంప్ కార్యాలయానికి వెళ్తున్నానని వేచి ఉండాలని సీఎస్ చెప్పారంటూ నేతలు రెండో బ్లాక్ ముందు ఎదురుచూశారు చీకటి పడినా స్పందన రాలేదు దీంతో నివేదిక వచ్చే వరకు కదలబోమని భీష్మించారు రాత్రి తొమ్మిదిన్నర వరకు కూడా అక్కడే ఉన్నారు అధికారుల నుంచి స్పందన రాకపోవడంతో అసంతృప్తి అయితే వ్యక్తం చేయడం జరిగింది సో ఇక్కడ చూసుకున్నట్లయితే అధికారులు అలసత్వమా లేదా ప్రభుత్వ తీరు ఇదేనా అని చెప్పి బండి శ్రీనివాసరావు వ్యాఖ్యానం చేయడం జరిగిందండి ఉద్యోగ సంఘ నాయకులుగా ఈ ప్రభుత్వం అధికారంలోకి రావాలని భావించాం అయితే మేము సానుకూల ధోరణితో సహకరిస్తూ ఉంటే అధికారులు అలసత్వమో లేక ప్రభుత్వ తీరే ఎలా ఉందో అర్థం కావట్లేదు పిఆర్సీ నివేదిక ఇస్తామన్న సాధారణ పరిపాలనా శాఖ ముఖ్య కార్యదర్శి శశి భూషణ్ కుమార్ అందుబాటులో లేకపోవడంతో సిఎస్ను కలిసాం ఈ అంశంపై సీఎంతో చర్చ జరుగుతుందని చెప్పగా సిఎస్పై గౌరవంతో ఎదురు చూసాం అనంతరం సిఎస్ ఓఎస్డికి ఫోన్ చేయగా శశికుమార్ శశిభూషణ్ కుమార్ వచ్చి మాట్లాడతారని చెప్పారు చివరకు ఆయన సంప్రదించలేదు సో మేము ఫోన్ చేసినా స్పందించలేదు జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సమావేశంలో ఇచ్చిన హామీలు అమలు కావట్లేదు ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి నివేదిక ఇస్తే భవిష్యత్తులో ఏం చేయాలో నిర్ణయించుకుంటామని చెప్పి భద్రతా సిబ్బందికి సహకరించి వెళ్ళిపోతున్నామని చెప్పి ఇక్కడ జరగడం జరిగింది సో ఇదండి వాటి పిఆర్సీ గురించి వచ్చిన లేటెస్ట్ ఇన్ఫర్మేషన్